राम गोपाल वर्मा ఏది చేసినా సంచలనమే అది క్లైమాక్స్ రూపంలో మియా మాల్కోవ అందాలను గాలమేసినా సరే అసలే క్లైమాక్స్ పేరిట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ మరో చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు కరోనా వైరస్ అంటూ తనదైన శైలిలో ఓ చిత్రాన్ని తీశాడు ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత భయంకరంగా ఉంది అది చూస్తుంటే కరోనాకు కూడా భయం వేసేలా ఉంది ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని కొట్టుమిట్టలాడుతోంది ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు ఎన్నో లక్షల మంది బలయ్యారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరూ కరోనాకు బలయ్యారు ప్రస్తుతం అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ తన పనిని ఎవ్వరూ ఆపలేరని నిరూపించడానికే కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించినట్టు పేర్కొన్నాడు ఈ మేరకు ట్వీట్ చేస్తూ ఈ కథ లాక్డౌన్ లోనే పుట్టింది లాక్డౌన్ లోనే షూట్ చేసాము మా పనిని దేవుడు కాదు కదా కరోనా లాంటివి కూడా ఆపలేవని నిరూపించడానికే ఇది చేసామని చెప్పుకొచ్చాడు అయితే లాక్డౌన్ కాబట్టి అవుట్డోర్ వెళ్ళే అవకాశం ఎలాగూ ఉండదు అందుకే ఓ ఇల్లు ఆ ఇంటి సభ్యులు లాక్డౌన్ కాలం కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చెప్పేలా ట్రైలర్ ఉంది ఓ ఇంట్లో ఓ అమ్మాయి తీవ్రంగా దగ్గుతూ ఉంటుంది అంతే వాళ్ళ నాన్నకు ఎక్కడ లేని అనుమానం భయం పట్టుకుంది ఇంటి సభ్యులంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ అమ్మాయి దగ్గర వచ్చి కూర్చుంటే దూరంగా జరుగుతాడు సోదరుడు కరోనా వచ్చిందేమో అని సెటర్స్ వేస్తుంటే తండ్రి ధైర్యం చెబుతాడు ముసలి వ్యక్తి కూడా అలాగే దగ్గుతూ ఉంటుంది ఇక ఇంట్లో పరిస్థితులు మారుతాయి భార్యాభర్తలు కూడా దూరంగా పడుకుంటారు అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రారంభంలో ఇరు రాష్ట్ర సీఎంలు చేసిన కామెంట్స్ ను పెట్టాడు పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని కేసీఆర్ బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని జగన్ చెప్పడం వీటిని ఆ కుటుంబ సభ్యులు ఎంతో తీక్షంగా చూస్తుంటారు మొత్తానికి కరోనా వైరస్ ట్రైలర్ తో మరోసారి అందర్నీ భయపెట్టేశాడు వర్మ